సమస్యలు ఉండగా ఇప్పుడు మీకు ఆ ఒక్క సమస్య మీ జాతికి సంబంధించిన సమస్య ఒకటే పడుతుందా? రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు అప్పుడు తెలియవాడిని ఈ బాధలో కష్టాలు ఉంటాయని ఉంటాయన్నప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలండి? హామీ ఇచ్చిన తప్ప వారు మీ మరణాలు వెళ్ళినాక మా ఆర్థిక పరిస్థితి బాగుందా? రాజమండ్రి రానికి స్పెషల్ ప్రైక్ బాగుందా? మా జాతి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదా? చెవిలో పూటినప్పుడు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ హయాం నడుస్తున్న టైంలో మీకు కాపుల ఉద్యమం గుర్తు రాలేదా అని చెప్పి అవతల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది నెమరు వేసుకున్నప్పుడు మీకు బాగా అంటే ఆగ్రహం వస్తుందా, బాధ వస్తుందా? ఇంకా బతుకున్నానా నేను అని బాధపడుతుంటానమ్మా. నేను ఎవరికి చెప్పుకునేది కాదమ్మా. మా మిస్సెస్ రావే అండి అన్నారండి. నా కోడల్ని రావే ఏంటి నీ పొగరో మా కోడలేనమ్మా నాలుగు బాధ అంటారని చెప్తే వాళ్ళు కొట్టుకుంటూ ఎక్కించారమ్మా. ఒక డిఎస్పీ సిగ్గుపడిపోయింది, కంటతర పెట్టుకుని వెళ్ళిపోయి. ఎందువల్ల అంత క్రూరంగా అంత అంటే అంత వాళ్ళకు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? యువరాజా వారికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తిరిగి ఉండకూడదు, ఇది ఆలోచన అమ్మా. పెద్ద ఆఫీసర్కి ఫోన్ చేసి వాళ్ళు కొట్టారా లేదా నన్నండి. కోపం ఎందుకు వచ్చిందో తెలియదమ్మా నాకు. ఇన్ఫాక్ట్ ఈ ఉద్యమం అంతా కూడా మీ వెనకుండి ఎవరో చేయిస్తున్నారు, మిమ్మల్ని ఉసిగొలిపి కావాలని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపించారు సార్. జగన్ గారి వయసు ఎంత అన్నమ్మా? 40-45 అంటుందమ్మా. నా రాజకీయ వయసు ఎంత అన్నమ్మా? 40 సంవత్సరాలమ్మా. నాకు ఆయన సారా ఆయన బ్యాక్గ్రౌండ్ పని ఉందమ్మా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాకు కులం ఆపాదించకండి. నాకు కులం ఏంటి? నా భార్య క్రిస్టియన్, నాకు కూతురు క్రిస్టియన్, నాకు కులంతో సంబంధం లేదని ఒక వ్యాఖ్య చేశారు మొన్న. ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు?